ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగాను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనమొందెను. అప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాల మంచు వలెనుందురు. కళ్లములో నుండి గాలి ఎగురుకొట్టు పొట్టువలెను, కిటికీ గుండా పోవు పొగవలెనుందురు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడునూ లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తీపి తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి యొకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును, దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివి గదా, నీ అధిపతులు ఏమైది? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని, క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా మీద ఉంచబడియున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతని వేదన పుట్టును, అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధులేని వాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును.